శాంతి మురళీ తారీఖు ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై మూడు మధురమైన బాబా చెప్తున్నారు మీటే బచ్చే మాయ ద్వారా కలిగే బాధల నుండి రక్షింపబడేందుకు తండ్రి శరణులోకి వచ్చేయండి ఈశ్వరుని శరణులోకి రావడం ద్వారా ఇరవై జన్మలకు మాయ బంధనాల నుండి ముక్తులవుతారు అని చెప్తున్నారు బాబా ప్రశ్న పిల్లలైన మీరు ఏ పురుషార్థం చేయడం ద్వారా మందిర యోగ్యులుగా పూజ్యనీయులుగా అవుతారు జవాబైంది మందిరానికి యోగ్యులుగా పూజ్యనీయులుగా అయ్యేందుకు భూతాల నుండి సురక్షితంగా ఉండే పురుషార్థం చేయండి ఎప్పుడూ ఏ భూతము ప్రవేశమవ్వరాదు ఎవరిలోనైనా భూతమును చూసినప్పుడు ఎవరైనా కోపగించుకున్నా లేక మోహానికి వశమైపోతే వారి నుండి దూరంగా తొలగిపోండి పవిత్రంగా ఉండేందుకు మీ అంతకు మీరు ప్రతిజ్ఞ చేసుకోండి సత్య సత్యమైన రాఖీ కట్టుకోండి అంటున్నారు బాబా పాట మిమ్ములను పిలవాలని మనసు కోరుకుంటుంది ఓం శాంతి భక్తులు సదా భగవంతుణ్ణి పిలుస్తూనే ఉంటారు భగవంతుణ్ణి పరమపిత పరమాత్మ అని అంటారు ఓ పతిత పావన పరమపిత పరమాత్మ మీరు వచ్చి పిల్లలైన మమ్ములను పతితుల నుండి పావనంగా తయారు చేయమని పిలుస్తుంటారు కావున తప్పకుండా అందరూ పతితులుగానే ఉన్నారు ఎందుకంటే ఇది రావణ రాజ్యము పంచ వికారాలు సర్వవ్యాపకంగా ఉన్నాయి అలాగని సత్యయుగంలో కూడా ఐదు వికారాలు సర్వవ్యాపకంగా ఉంటాయని కాదు ఆ ప్రపంచాన్ని సంపూర్ణ నిర్వికారి ప్రపంచమని అంటారు ఇది సంపూర్ణ వికారీ ప్రపంచము భారత ఖండము సంపూర్ణ నిర్వికారంగా ఉండేది అయితే ఇది మర్చిపోయారు మందిరాలకు వెళ్ళి స్వయాన్ని దేవతలతో పోల్చుకుంటూ వారిని మీరు సర్వగుణ సంపన్నులు సంపూర్ణ నిర్వికారులని పొగుడుతూ ఉంటారు ఇక్కడ సంపూర్ణ వికారులున్నారు అందుకే తండ్రిని పిలుస్తారు తండ్రి వచ్చి సంపూర్ణ వికారులను తన శరణులోకి తీసుకుంటారు శరణాగతి జరుగుతుంది కదా ఇప్పుడు మీరందరూ శరణార్థులు అందుకే ఆర్తనాదాలు చేస్తూ పిలుస్తూ ఉంటారు ఆత్మ తండ్రిని పిలుస్తుంది బాబా ఆత్మలమైన మేము పూర్తిగా వికారులుగా అయిపోయాం మీరు వచ్చి నిర్వికారులుగా చేయండి ఒకరినొకరు హతమార్చుకుంటూ ఉంటారు అందుకే వారిని రాక్షసులు అని కూడా అంటారు భారత ఖండము దైవీ ప్రపంచంగా ఉండేది దీనిని గురించి మానవులకు తెలియదు తప్పకుండా భారత ఖండము దేవీ దేవతల భూమిగా ఉండేది వారు రాజ్యపాలన చేసేవారు అయితే అర్ధకల్పం నుండి మాయ నెమ్మది నెమ్మదిగా పూర్తి పతితంగా చేసేసింది అందుకే మీరు వచ్చి పతితులైన మమ్ములను శరణులోకి తీసుకోండి అని అంటారు భవిష్యత్తులో దేవీ దేవతలుగా అయ్యేందుకు ఇప్పుడు మీరు పరమపిత పరమాత్మ ఒడిని తీసుకున్నారు ఇది ఈశ్వరీయ గాడ్ ఫాదర్లీ ధర్మస్థాపన సంస్థ పతితులను పావనంగా లేక ముళ్లను పుష్పాలుగా తయారు చేసే సంస్థ పిల్లల వ్యాపారమే పరమపిత పరమాత్ముని మతమును అనుసరించి ముళ్లను పుష్పాలుగా తయారు చేయడం నరక వాసులను స్వర్గవాసులుగా తయారు చేయడం మీరు ఓ గాడ్ ఫాదర్ అని అంటారు కావున తప్పకుండా మీకు వారిని గురించి బాగా తెలుసు కదా కనుక పరమపిత పరమాత్మ ఎక్కడ ఉన్నారని మీరు అనలేరు అరే ఓ గాడ్ ఫాదర్ అని ఆత్మ పిలుస్తుంది ఆత్మలు పరమాత్మను పిలుస్తాయి ఈ కనులకు వారు కనిపించరు ఆత్మ కూడా కంటికి కనిపించదు ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు కదా అని చెప్తున్నారు బాబా ఆత్మ జ్యోతి స్వరూపం పరమపిత పరమాత్మ కూడా ఇదే రూపంలో ఉంటారు తండ్రి అంటున్నారు ఆత్మలైన మీరు ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరం తీసుకుంటారు ఆత్మ అయిన నీవు అవినాశి శరీరము వినాశి ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది నా తండ్రి మరణించారు అని అంటారు అయితే ఆత్మ మరణించదు అని చెప్తున్నారు బాబా ఆత్మను పిలుస్తారు ఇవన్నీ మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు మిగిలిన ప్రపంచంలోని మానవ మాతృలందరికీ తండ్రి అంటే ఎవరో అసలు తెలియదు అందుకే పరస్పరంలో ఎంతగానో కొట్లాడుకుంటూ జగడాలాడుకుంటూ ఉంటారు మిసైల్స్తో ఏం చేస్తారో ఎవరికీ తెలియదు వీరినే రాక్షసులు అని అంటారు నేను ఇటువంటి సృష్టిని రచించనని బాబా చెప్తున్నారు బాబా స్వర్గాన్ని రచిస్తారు స్వర్గానికి అధిపతులుగా చేస్తారు కావున తండ్రి తప్పకుండా రావలసి పడుతుంది కదా తండ్రి అంటున్నారు పిల్లలు పతితులుగా దుఃఖితులుగా అయిన వారిని సదా సుఖవంతంగా తయారు చేసేందుకు నేను వచ్చాను పతిత పావన రండి లేక ఓ గాడ్ ఫాదర్ చూపండి అని అక్కడ ఎవ్వరూ నన్ను పిలవరు అంటున్నారు బాబా ఎందుకంటే అక్కడ ఉండేదే సుఖము దుఃఖంలో అందరూ నన్ను స్మృతి చేస్తారు స్మృతి చేసేది ఆత్మనే శరీరంతో ఉన్నప్పుడు సుఖము దుఃఖము కలుగుతూ ఉంటుంది శరీరం లేకుంటే ఆత్మ సుఖదుఖాలకు భిన్నంగా ఉంటుంది తండ్రి చెప్తున్నారు నేను ఇతని శరీరంలో ప్రవేశించి ఇతని పేరు బ్రహ్మ అని ఉంచుతాను చాలామంది బాగా అర్థం చేసుకుంటారు కొంతమంది అర్థం చేసుకోరు అంటున్నారు బాబా వారు పావన ప్రపంచానికి వెళ్లేందుకు అర్హులు కారని అర్థం అందుకే శ్రీమతమును అనుసరించరు ఇది అసురీ రావణ సాంప్రదాయము రావణుణ్ణి ప్రతి సంవత్సరము కాలుస్తారు కదా ఇది ఒక గుర్తు ప్రతి సంవత్సరం రాఖీ కూడా కట్టించుకుంటారు ఎందుకంటే పవిత్రంగా ఉండరు రాఖీ కట్టించుకొని మళ్ళీ అపవిత్రంగా అవుతారు అందుకే ప్రతి సంవత్సరం రాఖీ కట్టించుకుంటారు రాఖీ పవిత్రతకు గుర్తు అయినందువలన ఇరవై ఒక్క జన్మలు రాజ్యభాగ్యం పొందుతారు బాబా చెప్తున్నారు నేను స్వయంగా వచ్చి మీ అందరినీ పూజ్యులుగా తయారు చేస్తాను ఇప్పుడు మీరు పూజారులుగా ఉన్నారు దేవతల విగ్రహాలను రాయి రప్పలను పూజ చేస్తూ మోసపోతూ ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు నేను మిమ్ములను ఈ మోసం నుండి విడిపించి పూజ్య నారాయణులుగా తయారు చేస్తాను అంటున్నారు బాబా మీరు నరుణి నుండి నారాయణునిగా తయారయ్యేందుకు ఇక్కడికి వచ్చారు అర్ధకల్పం మాయ ద్వారా పీడితులై ఉన్నారు ఇప్పుడు మీరు పరమాత్మనైనా నా శరణులోకి వచ్చారు మమ్మ కూడా నా శరణులో ఉన్నారు ఈ బాబా కూడా శివబాబా శరణు తీసుకున్నారు శివబాబాకైతే తన సొంత శరీరము లేనే లేదు వారి పేరే శివుడు శివబాబా పేరు ఎప్పటికీ మారదు మనుష్యాత్మల పేర్లు మారుతూ ఉంటాయి ఎనభై నాలుగు పేర్లు లభిస్తాయి ఈ విషయాలు మనుషులకు తెలియవు ఎనభై నాలుగు జన్మలు అని కూడా అంటారు అయితే ఎనభై నాలుగు జన్మలు ఎవరు తీసుకుంటారో ఎవ్వరికీ తెలియదు భారతవాసులు దేవీ దేవతలుగా ఉండేవారు వారే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు ఇది అనంతమైన డ్రామా ఇది తెలుసుకోవలసింది మానవులే గాడ్ ఫాదర్ స్వర్గ రచయిత అని మీకు తెలుసు కావున స్వర్గ వారసత్వం తప్పకుండా లభించాలి భారతదేశం స్వర్గంగా ఉండేది ఆ వారసత్వాన్ని మాయా రావణుడు లాక్కున్నాడు ఇప్పుడు మళ్ళీ మాయపైన విజయం పొందాలి అంటున్నారు బాబా మాయాజీతులే జగజ్జీతులు రావణునితో ఓడిపోయినందున రాక్షసులుగా అయ్యారు ఇప్పుడు దేవతలుగా అవ్వాలి ముళ్లను మొగ్గలుగా మొగ్గలను మళ్ళీ పుష్పాలుగా చేయాలి మాయా తుఫానులు వచ్చినందున కొన్ని మొగ్గలు పుష్పాలు రాలిపోతాయి అనగా మాతాపితల వారిగా తయారై మళ్లీ విడాకులు ఇచ్చేస్తారు ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు కదా తిథి తారీఖుల సహితంగా రుజువు చేసి అర్థం చేయించబడుతుంది ఇది మానవ సృష్టి యొక్క తలక్రిందులుగా ఉన్న వృక్షం బీజం పైన ఉంది అందుకే ఓ గాడ్ ఫాదర్ అంటూ వారిని స్మృతి చేస్తారు కదా ఈ జ్ఞానం చాలా గొప్పది అర్థం చేసుకోవలసింది పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు సర్వాత్మల తండ్రి అయిన వారిని అందరూ స్మృతి చేస్తారు మనమంతా సోదరులం అందరికీ తండ్రి నుండి వారసత్వం అన్నది లభించాలి దానిని సోదరత్వము అని అంటారు మీరంతా బాయి బాయి తండ్రి నుండి వారసత్వం లభించాలి తండ్రి అందర్ అందరికీ సుఖశాంతుల వారసత్వమునిస్తారు తండ్రి వచ్చి టీచర్ రూపంలో చదివిస్తారు సద్గురువై వెంట తీసుకెళ్తారు ఒక్క గాడ్ ఫాదర్నే సత్యము అని అంటారు ఇది వారి సత్సంగము సత్యమైన వారి సాంగత్యం తేలుస్తుంది ఇప్పుడు వినాశనం జరుగుతుంది అందరూ శాంతిధామము సుఖధామాలకు వెళ్ళాలి నా నావను ఆవలి తీరానికి చేర్చమని అంటారు మేము విషయ సాగరంలో మునిగి ఉన్నామని పిలుస్తారు శాంతిధామానికి సుఖధామానికి తీసుకువెళ్లేందుకు తండ్రి రావాల్సి వచ్చింది అర్ధకల్పం సుఖధామము అర్ధకల్పం దుఃఖధామము ఈ భారతదేశం పూర్తి పతితంగా భోగలాలసంగా తయారైపోయింది యోగి దేశమని అనరు సత్య త్రేతాయుగాలను యోగేశ్వర రాజ్యమని అంటారు కృష్ణుడిని యోగేశ్వరుడని అంటారు ఈశ్వరునితో యోగం జోడించి పదవిని పొందాలి అది మీరు పొందుతున్నారు అంటున్నారు బాబా తండ్రి ఎంతో మంచి రీతిగా అర్థం చేయిస్తారు వారు జ్ఞాన సాగరులు మానవులు జ్ఞాన సాగరులుగా ఉండరు ఈ బాబా స్వయాన్ని జ్ఞానసాగరుడునని చెప్పుకోరు మీరిప్పుడు మాస్టర్ జ్ఞాన సాగరులుగా అవుతూ ఉన్నారు జ్ఞాన సాగరుల నుండి పూర్తి జ్ఞానమంతా పొందుతున్నారు ఎలాగైతే విద్యార్థులు టీచర్ నుండి బారిస్టరీ జ్ఞానం పొంది బారిస్టర్గా అవుతారో అలా మీరు జ్ఞాన సాగరుని అంతటిని ఆర్జిస్తున్నారు సంపూర్ణ జ్ఞానం లభిస్తూనే మీరు ప్రాలబ్దాన్ని పొందుతారు తండ్రి నిర్వాణధామానికి వెళ్ళిపోతారు పిల్లలైన మీరు నంబర్ వారీగా పురుషార్థానుసారం వారసత్వాన్ని తీసుకుంటారు ఈ జ్ఞానము ద్వారా మీరు దేవీ దేవతలుగా సదా సుఖవంతంగా అవుతారు ఇప్పుడు మీరు ఈశ్వరుని శరణులోకి వస్తారు బాబా మిమ్ములను ఇరవై జన్మలు మాయా బంధనాల నుండి విడిపిస్తారు తండ్రి ఎంతో సులభం చేసి అర్థం చేయిస్తారు ఎవరు పారసబుద్ధిగా అవ్వాలో వారే అవుతారు మనము బాబా నుండి కల్ప కల్పము వారసత్వం తీసుకుంటామని మీకు తెలుసు మాయ మీ నుండి లాక్కుంటుంది నేను మళ్ళీ వచ్చి మీకు సుఖశాంతుల వారసత్వమునిస్తాను రావణుడు దుఃఖ వారసత్వమునిస్తాడు రాముడు సుఖ వారసత్వమునిస్తాడు ఎన్ని జన్మలు ఎంత సమయం సుఖ దుఃఖాలు వారసత్వం లభిస్తుందో ఇదంతా బాబా మీకు అర్థం చేయిస్తారు తండ్రి చెప్తున్నారు కేవలం నన్ను స్మృతి చేయండి నేను ఆత్మను పరమపిత పరమాత్మ సంతానాన్ని అని భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే చాలు మీ వికర్మలు వినాశనం అయిపోతాయి మీరు వికర్మజీత్ రాజులుగా అవుతారు వికర్మాజిత్ రాజు శకం ఒకటి నుండి ప్రారంభమవుతుంది విక్రమ శకము రెండు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత మొదలవుతుంది భారతీయులకు వికర్మాజిత్ శకము విక్రమ శకము అను రెండు శకములు ఉన్నాయి విక్రమ శకం గురించి అందరికీ తెలుసు వికర్మాజిత్ శకాన్ని అందరూ మర్చిపోయారు దీనిని చదువు అని అంటారు మురళీ కూడా ఎంత దూరం ప్రయాణిస్తుందో చూడండి లేకుంటే గోప గోపికలకు మురళీ ఎలా చేరుతుంది టేపులు కూడా ప్రయాణిస్తాయి సేవా కేంద్రాలలోని వారందరూ టేపుల ద్వారా వింటూ ఉంటారు ఈ మురళీ అద్భుతమైనది గోపికలు ఈ మురళీ కొరకే పరితపిస్తూ ఉబలాట పడేవారని గాయనముంది నేను వచ్చేది పతిత ప్రపంచంలోనే అని తండ్రి చెప్తున్నారు సత్యయుగంలోని దేవతలకు అపారమైన సుఖం ఉంటుంది అంత సుఖం మరెవ్వరూ పొందలేరు వజ్ర వైడూర్యాల మహిళ్లలో ఉంటారు ఇక్కడ బంగారు ఎంత ఎక్కువ ఖరీదుగా ఉంది అక్కడ మీరు బంగారు ఇటుకలతో మెహళ్ళు నేర్పిస్తారు వాటిలో వజ్ర వైడూర్యాలు పొదుగుతారు తండ్రి ఎలాంటి పిల్లలను ఎలా తయారు చేస్తున్నారు కేవలం పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయాలి క్రోధ భూతం ఉండరాదు వీరిలో భూతము ప్రవేశమైందని తెలుసుకోవచ్చు దానిని తొలగించండి నిర్మోహులుగా అవ్వని వారు ఇంకా చాలామంది ఉన్నారు అంటున్నారు బాబా ఆడకోతికి మోహం ఎలా ఉంటుందో అలా పిల్లలు మొదలైన వారిపై మోహం ఎక్కువగా తగులుకొని ఉంటుంది అన్నింటికంటే ఎక్కువగా వికారాలు కోతిలో ఉంటాయి ఇప్పుడు మిమ్ములను వానరం నుండి మందిరానికి యోగ్యులుగా చేస్తున్నారు రక్షాబంధన పండుగ రహస్యం కూడా మీకు అర్థం చేయించబడింది కేవలం రాఖీ కట్టుకోవడం కాదు తండ్రితో ఇలా ప్రతిజ్ఞ చేస్తారు మధురమైన బాబా బేహద్ బాబా అర్ధకల్పం భక్తులమైన మేము మిమ్ములను స్మృతి చేశాం ఇప్పుడు మమ్ములను వైకుంఠానికి అధికారులుగా చేసేందుకే మీరు వచ్చారు అందుకు మేము మీకు సహాయకారులుగా అవుతాం మేము ఎప్పుడూ అపవిత్రంగా అవ్వమని ప్రతిజ్ఞ చేస్తున్నాం పవిత్రంగా అయ్యి భారతదేశాన్ని పవిత్రంగా తయారు చేస్తాం ఎంత సులభమైన విషయాలు అచ్చ మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్దాదాకో యాద్ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ శ్రీమతమును అనుసరిస్తూ పతిత మానవులను దేవతలుగా తయారు చేయు సేవ చేయాలి తండ్రికి పూర్తిగా సహాయకారులుగా అవ్వాలి రెండు జ్ఞాన సాగరుని జ్ఞానమంతటినీ మింగేయాలి తండ్రి స్మృతితో వికర్మలను దగ్ధం చేసుకొని వికర్మజీతులుగా అవ్వాలి వరదానము ఏ కర్తవ్యం చేస్తున్నా స్వయాన్ని సేవాదారిగా భావించి సేవ చేసే డబల్ ఫలితానికి అధికారి భవ వివరణ ఏ పని చేస్తున్నా ఆఫీస్కు వెళ్తున్నా లేక వ్యాపారం చేస్తున్నా సదా సేవకొరకు ఈ డ్యూటీ చేస్తున్నాను అనే స్మృతిలో ఉండాలి ఈ పని సేవకొరకు నిమిత్తంగా చేస్తున్నాను అని భావిస్తే సేవ స్వతహాగా మీ వద్దకు వచ్చేస్తుంది అంతేకాక ఎంత సేవ చేస్తారో అంత సంతోషం పెరుగుతూ ఉంటుంది భవిష్యత్తు అయితే జమ అవ్వనే అవుతుంది కానీ ప్రత్యక్ష ఫలితంగా సంతోషం లభిస్తుంది కనుక డబల్ ఫలితానికి అధికారులుగా అయిపోతారు స్మృతి మరియు సేవలో బుద్ధి బిజీగా ఉంటే సదా ఫలాన్ని తింటూనే ఉంటారు స్లోగన్ ఎవరైతే సదా సంతోషంగా ఉంటారో వారు స్వయానికి మరియు అందరికీ ప్రియంగా అనిపిస్తారు అచ్చా ఓం శాంతి